మనం ఇవాళ పళ్ళ మధ్య గ్యాప్స్ కోసం మాట్లాడుకుంటున్నాం. సో చాలామంది మేము చూసిన వాళ్ళు ఏంటంటే పళ్ళలో గ్యాప్స్ ఉండడం వల్ల పూర్తిగా నవ్వలేకపోవటం, పళ్ళు ఈ గ్యాప్స్ ఉండడం వల్ల వాళ్ళు మాట్లాడినప్పుడు మాట స్పష్టంగా రావట్లేదు అని చెప్పడం, దీంతో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. సో ఈ గ్యాప్స్ ఉన్నాయని సరిగ్గా నున్నిత భావంతో బాధపడడం, గ్యాప్స్ ఉన్నాయని పూర్తిగా నవ్వలేకపోవటం. కానీ చాలామందికి తెలియదు ఏంటంటే ఈ గ్యాప్స్ సమస్యని ఒక సింపుల్ సొల్యూషన్లో మనం చేయడానికి వీలుంటుంది. సో గ్యాప్స్ ఉన్న వాళ్ళకి సాధారణంగా చిన్నపిల్లల్లో మన గ్యాప్స్ అలా ఉన్నట్టయితే క్లిప్స్, బ్రేసెస్, అలైనర్స్ వాడి మనం చికిత్స చేస్తూ ఉంటాం. అలా కాకుండా చాలామంది పెద్దవాళ్ళు మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఏంటంటే గ్యాప్స్ ఉన్నాయి కానీ మాకు అంత టైం లేదు, మాకు తొందరగా మీరు ఫిక్స్ చేయగలుగుతారా అని అడుగుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే సింపుల్ కాస్మెటిక్ ఫిల్లింగ్స్, డయాస్టమా క్లోజర్ అని చేస్తాం. ఇది సింపుల్ వన్ సిట్టింగ్లో మనకు ఒక 20 మినిట్స్ 30 మినిట్స్లో వాళ్ళకి ఆ ఒక్క పన్నుకు గ్యాప్ని మనం పూర్తిగా కవర్ చేయడానికి వీలుంటుంది. రెండోది ఈ ఫిల్లింగ్స్తో ప్రాబ్లం ఏంటంటే కొంతకాలానికి ఫిల్లింగ్ అంటే ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఈ ఫిల్లింగ్ కొద్దిగా రంగు మారే అవకాశం లేదంటే కాన్స్టెంట్గా పాలిషింగ్ చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇంకొద్దిగా పర్మనెంట్గా మనకి స్ట్రెంగ్త్ కూడా ఉండాలి అండ్ మంచిగా కూడా కనిపించాలి, కలర్ మారకుండా ఉండాలి అని అడుగుతుంటారు. అలాంటి వాళ్ళకి మనం ఇప్పుడు సెరామిక్ లామినేట్ వినియర్స్ అని చేస్తాం. సో సెరామిక్ లామినేట్ వినియర్స్ ఏంటంటే మన సన్నటి పొరలాగా ఉంటుంది, పంటి పైన సెరామిక్ లేయర్ని మనం అంటు పెడతాం పర్మనెంట్గా. దీంతో ఏంటంటే పళ్ళ మధ్య ఉన్న గ్యాప్సే కానీ ఇతర కాస్మెటిక్ ప్రాబ్లమ్స్కి కూడా ఈ వీటిని మనం వాడుతూ ఉంటాం సెరామిక్ లామినేట్ వినియర్స్. సో దీంట్లో ఈ సెరామిక్ లామినేట్ వినియర్స్లో 2 సిట్టింగ్స్లో మనం చికిత్స చేస్తాం. సో ఫస్ట్ సిట్టింగ్లో మనం మెజర్మెంట్ తీసేసుకొని అంటే పంటిని కొద్దిగా రఫన్ చేసేసి మనము డయాగ్నోసిస్ అండ్ డిజైనింగ్ చేసేసి దాని తర్వాత పళ్ళని కొద్దిగా రఫన్ చేసేసి దాని మెజర్మెంట్స్ తీసుకుంటాం, ఇంప్రెషన్స్ అంటాం. సో దాని తర్వాత సెకండ్ స్టేజ్లో మనం ల్యాబ్లో దాన్ని మనకు కావాల్సిన విధంగా వాళ్ళకి వాళ్ళ ఫేస్కి వారి ఉన్న పంటి ఆకృతి ఆకారానికి మ్యాచ్ అయ్యేలాగా వాటిని డిజైన్ చేసేసి వాటిని రెడీ చేస్తాం. సో ఇప్పుడు మనకు అందుబాటులో వచ్చిన క్యాట్ క్యామ్ టెక్నాలజీ ద్వారా మనకి ఎగ్జాక్ట్గా మన కంప్యూటర్లో మనం వర్చువల్గా ఎలా డిజైన్ చేస్తామో దాన్ని అలా ప్రింట్ చేయడానికి వీలు ఉంటుంది. అలా పేషెంట్కి ముందే చూపించి దాని ప్రకారం ప్రింట్ చేసేసి మనం డిజైన్ చేసేసి వాటిని ఫిక్స్ చేస్తాం. సో ఈ సెరామిక్ లామినేట్ వినర్స్ ఏంటంటే కలర్లో కానీ చూడడానికి కానీ స్ట్రెంగ్త్లో కానీ మన పంటికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా ఉంటుంది. రెండోది మనకి ఎలాంటి కాస్మెటిక్ సమస్య ఉన్నా, గ్యాప్స్ ఉన్నా, ఇతర కాస్మెటిక్ సమస్యలు డిస్కలరేషన్, యెల్లో టీత్ అలా ఉన్నా కానీ కూడా వాటిని చేయడానికి వీలుంటుంది. మూడోది ఏంటంటే లాంగివిటీ, చాలా ఎక్కువ కాలం కూడా మనకి ఈ సెరామిక్ లామినేట్స్ ఎలాగా మనకి విరగడం కానీ స్ట్రెంగ్త్ కానీ అండ్ కలర్ కూడా మారకుండా ఉంటుంది. నాలుగోది ఏంటంటే మనకి ఇందులో ఈ కాస్మెటిక్ ట్రీట్మెంట్లో గ్యాప్స్ కోసం కొంతమందికి గ్యాప్స్ బాగా ఎక్కువగా ఉంటాయి లేదంటే మల్టిపుల్ గ్యాప్స్ ఉంటాయి. సో అలాంటి వారికి మనకి సెరామిక్ క్రౌన్స్ వేసేసి చికిత్స చేస్తాం కాస్మెటిక్ ట్రీట్మెంట్లో. సో ఈ సెరామిక్ క్రౌన్స్లో ఏంటంటే మనం ఆ గ్యాప్ని ఇప్పుడు పెద్దగా ఉన్న గ్యాప్ని మనం జస్ట్ లామినేట్స్తో కానీ ఫిల్లింగ్తో చేస్తే ఆ పన్ను బాగా బ్రాడ్గా అయిపోతుంది, అంటే చూడడానికి అందవికారంగా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఈ కాస్మెటిక్ ట్రీట్మెంట్లో ఈ క్యాప్స్ వేయడంతో ఏంటంటే మనం ఆ స్పేస్ని మిగతా పళ్ళకి అడ్జస్ట్ చేయడానికి వీలుంటుంది. సో ఒకటే పన్ను అంటే మనకి మల్టిపుల్ టీత్ని మనం ఇన్వాల్వ్ చేస్తూ అంటే ముందున్న 6 పళ్ళని మనం స్మైల్ డిజైన్లో వాడుతూ ఆ గ్యాప్ని ఆ స్పేస్ని మనం 6 పళ్ళలో మనం డివైడ్ చేయడానికి వీలుంటుంది. సో ఇది మన స్మైల్ డిజైనింగ్ అండ్ అందులో ఈ గ్యాప్ క్లోజర్ ట్రీట్మెంట్. సో మనం ఈ గ్యాప్ క్లోజర్ అనేది 100%గా మనం చేయడానికి వీలుంటుంది. దీనికి మనం చిన్నపిల్లలు వాళ్ళకి టైం ఉన్నట్టయితే అలైనర్స్ ట్రీట్మెంటు లేదంటే బ్రేసెస్ ట్రీట్మెంట్తో చేస్తాం. లేదు అంటే వెంటనే ఒకటే సిట్టింగ్లో స్పెషల్గా కొంతమందికి ఏంటంటే మేము పర్మనెంట్ ట్రీట్మెంట్కి కొద్దిగా టైం ఉంది, మాకు వెంటనే ఇప్పుడు మ్యారేజ్ ఉంది లేదంటే ఎంగేజ్మెంట్ ఉంది, ఫంక్షన్ ఉంది, వెంటనే కావాలంటే వాళ్ళకి మనం ఈ కాస్మెటిక్ ఫిల్లింగ్ చేస్తాము. అలాగే శాశ్వతంగా కావాల్సిన వాళ్ళకి డిజైనింగ్లో మనం చూసి సెరామిక్ లామినేట్ వినర్స్ కానీ క్రౌన్స్ చేసి చికిత్స చేయడానికి వీలుంటుంది.